పెద్దపల్లి మండలంలోని రంగాపూర్ గ్రామంలో మన ఊరు మన ఉష కార్యక్రమం జోరు వానలో సైతం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిఎస్పి పెద్దపల్లి నియోజకవర్గ అధ్యక్షులు బొంకూరి దుర్గయ్య హాజరై గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ బిఎస్పి ప్రభుత్వంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామన్నారు. పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామంలో ఆదివారం మన ఊరు మన ఉష కార్యక్రమం నిర్వహించారు. బిఎస్పి పెద్దపల్లి నియోజకవర్గ అధ్యక్షులు బొంకూరు దుర్గయ్య పలువురు నాయకులు గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రంగాపూర్ గ్రామంలో బిఎస్పి జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా బొంకూరి దుర్గయ్య మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గంలోని గ్రామాలు ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదని, అభివృద్ధికి ఆమడి దూరంలో రంగాపూర్ గ్రామం ఉందని, గ్రామంలో కనీస మౌలిక సదుపాయాలు లేవని అన్నారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, చిన్న వర్షానికే రోడ్లు జలమయమై ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. మరి మన ఊరు మన ఉష కార్యక్రమంలో భాగంగా మరి 33వ రోజు ఈరోజు రంగాపూర్ గ్రామానికి రావడం జరిగింది. మరి రంగాపూర్ గ్రామంలో చూసుకున్నట్లయితే మరి ఒక ఇంటికి వచ్చినట్లయితే వారి ఇంటి చుట్టూ ఇంటి నిండా మరి వర్షం నీటితో నిండి ఉండడం జరిగింది. కేసీఆర్ గారు మరి ఇదేనా బంగారు తెలంగాణ, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక వాళ్ళ ఇంటి లోపలికి మరి నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి, ఇంట్లో ఉన్నటువంటి సామాను కూడా మురుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకునేటందుకు కూడా వారికి ఇబ్బందిగా ఉండి మరి పక్క పంట అందుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేక ఇంటి మొత్తం వర్షం నీటితో నిండి ఉన్నటువంటి పరిస్థితి. ఇంకెన్ని రోజులు ఈ యొక్క బతుకులు అనేది నేను కేసీఆర్ గారు తక్షణమే మరి వెంటనే యొక్క డ్రైనేజ్ వ్యవస్థతో పాటు ఈ యొక్క వీరికి మరి స్థానిక ఎమ్మెల్యే గారు అదేవిధంగా స్థానిక సర్పంచ్ అధికారులు మరి స్పందించి మరి ఈ యొక్క నీటిని బయటికి వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని తెలియజేసుకుంటూ మరి వర్షం కొడితే మరి గ్రామం అంతా రోడ్లమయం మరి బుంతమయమవుతున్నటువంటి పరిస్థితి, రోడ్ల వ్యవస్థ కూడా సరిగా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తక్షణమే బహుజన సమాజ్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తాం ఈ యొక్క వర్షం నీరు కూడా మరి సక్రమంగా వెళ్ళేటట్టు ఇండ్లు మునగకుండా చూడాలని తెలియజేసుకుంటూ స్థానిక ఎమ్మెల్యే గారు మరి అదేవిధంగా స్థానిక సర్పంచ్ ఉన్నటువంటి నాయకులు మరి మరొకసారి ఓట్లు అడిగే ఓట్లు అడిగేటందుకు వచ్చినప్పుడు మరి యొక్క డ్రైనేజ్ వ్యవస్థను క్లియర్ చేసినాకనే మరి ఇండ్లు సక్రమంగా కట్టించినాకనే ఓట్లు అడిగి హక్కు ఉంటే తప్ప మరి మీకు హక్కు లేదు, మీరు ఓట్లు అడగడానికి వచ్చే హక్కు లేదు. మేము రాబోయే రాజ్యంలో మరి నాణ్యమైన డ్రైనేజ్ వ్యవస్థ, నాణ్యమైన ఇండ్లు కట్టిస్తామని బహుజన నాయకులకు తెలియజేస్తూ పెద్దపల్లి నియోజకవర్గంలో మన ఊరు మన ఉష ఇంటింటికి కార్యక్రమంలో రంగపురం రావడం జరిగింది. రంగపూర్ గ్రామానికి వచ్చిన సమయంలో మామూలుగా ఒక 10-20 నిమిషాలు వర్షాలు కొట్టడం జరిగింది. ఈ చిన్న వర్షాలకి రంగపూర్ గ్రామం మొత్తం దాదాపుగా ఒక 30% ఇళ్ళు నీటిమయమైపోయినాయి. మన రంగపూర్ గ్రామ పాలకులు గ్రామ పంచాయతీలో చీతి రోడ్లు వేయడం వేశారు కానీ డ్రైనేజీలు కట్టడం లేదు. అది మన తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమన్నదంటే మనం బంగారు తెలంగాణ అని చెప్పి చెప్పడం జరిగింది. మరి బంగారు తెలంగాణ అంటే పెద్దపల్లికి 6 కిలోమీటర్ల దూరం ఉన్నది రంగపూర్ గ్రామం. రంగపూర్ గ్రామము ఎక్కడ ఉన్నదంటే ఇవాళ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నది. మరి ఎందుకు ఉన్నది? అది ప్రభుత్వం యొక్క వైఫల్యం, అది పాలకుల నిర్లక్ష్యం. ఈ పాలకుల నిర్లక్ష్యం అనేది వాస్తవంగా అది ఒక అగ్రవర్ణ పార్టీలకే అది చెల్లుతుంది. కాబట్టి ఇలా పాలకవర్గం రేపు మాకు ఎలక్షన్లు వస్తాయి అని చెప్పి ఇప్పటికిప్పుడు సీజీ రోడ్లు వేయడం, ఇప్పటికిప్పుడు ఏదో లేని పథకాలు పెడుతుంది తప్ప గ్రామాన్ని అభివృద్ధి చేయడం లేదు. ఇలా రేపు రాబోయే ఎలక్షన్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓట్లాడే అర్హత లేదని కూడా మేము సమర్పకంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో బిఎస్పి నాయకులు తోట వెంకటేష్, కుమ్మరి సవిత, పూరెల్ల స్వప్న, కాంపల్లి బాబు, నార్ల గోపాల్, సాతూరి అనిల్, ఎండి రియాజ్, ఆముదాల అరుణ, రామిళ్ల శారద, కాంపల్లి సాగర్, సీపల్లి కుమ్రయ్య, పల్లె ప్రశాంత్, అల్లెప్ప చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.